नमस्ते नेनु सी लक्ष्मी वेलकम बैक टू अवर चैनल गोदावरी सिस्टर्स। ई रोज़ वीडियोलो नेनु मीकु मन कंच शॉपिंग ब्लॉग लो चेप्पानु कदंडी टाइम लेक नेनु चूपिंचलेदु कंचलो ए सारीस तीसुकुन्नानु तिरुपति टी शॉपिंग लो एं कोन्नानु कूडा चूपिस्तानानि ई रोज़ ब्लॉग अदेनंडि नेनु कंचलो ए सारीस कोन्नानु तिरुपति टी शॉपिंग ब्लॉग लो एं तीसुकुन्नानु अन्नदि ई वीडियोलो शेर चेस्तानंडि। नेनु ई मध्यन वर्षने वीडियो पोस्ट चेस्तुन्नानु कदंडि तिरुपति ब्लॉग पोस्ट चेसानु कंचि ब्लॉग ఇంకా కంచిలో సారీ షాపింగ్ బ్లాగ్ అయితే నండి ఫస్ట్ టైం కంచి వెళ్లి సారీస్ కొందాం అన్న వాళ్ళకి అక్కడ ఏం సారీస్ ఉంటాయి ప్రైసెస్ ఎంత ఉంటాయి అన్నది నేను ప్రైసెస్ తో సహా చాలా క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను। ఈ వీడియోస్ అన్ని మన ఛానల్ లో ఉన్నాయండి, లేకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి। ఇంకా మనం కంచిలో షాపింగ్ చేద్దాం అంటున్నప్పుడు ఒక చిన్న పాయింట్ అయితే గుర్తు పెట్టుకోవాలండి, అదేంటో చెప్పాక నేను సారీస్ చూపిస్తాను। మనం కంచిలో సారీ షాపింగ్ చేసినప్పుడు మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి। మోసపోకుండా ఎలా షాపింగ్ చేయాలంటే मन मुझे कंच षापिंग के अंदाकड़े मन एवरना कंच बटल कोई मनकेंटे मन ईडिया वे इला मन ईडिया वी ए षाप बटल को इकड़े ईडिया वे वही षापिंग से मन मोसपोक अलगे मूर्ख वाल अबाई पेलते वाल षापिंग के नैन वाल कौंटन कहानी वाल कंदस्वामी बहुत वाली वाल फिफ्टी इयर्स बटी अस्कार అందుకు ఇంకా కొన్ని యూట్యూబ్ లో కూడా వీడియోస్ చూసానండి, అందులో కూడా కందస్వామి షాప్ గురించి చాలా పాజిటివ్ గా చెప్పారు। ఈ రివ్యూస్ అన్ని చెక్ చేసుకున్నాను, ఇంకా కంద షాప్ లో స్వామిలో తీసుకుందాం డిసైడ్ అయిపోయానండి। మనం ఇలా ఇక్కడే ఏ షాప్ లో తీసుకుందాం ఒక ఐడియా వచ్చి వెళ్తే మోసపోయే అవకాశం ఉండదండి। అలా కాకుండా మనం కంచి వెళ్లిపోయి ఆటో ఎక్కిసి ఆటో వాళ్ళని ఏ షాప్ లో సారీస్ బాగుంటాయి, కొంచెం మంచి సారీ షాప్ తీసుకెళ్లి బాబు అన్నా అంటే ఇంకా మనం మోసపోయినట్టేనండి। ఎలా అంటారా, మనం ఆ ఆటో అతను గాని టాక్సీ క్యాబ్ వాళ్ళు చెప్పిన షాప్ కనుక వెళ్లి షాపింగ్ చేస్తే మనం తీసుకెళ్లి ఆ షాప్ లో దింపినందుకు ఆ షాప్ వాళ్ళు క్యాబ్ వాళ్ళు గాని ఆటో వాళ్ళు గాని 15% ఇస్తారంటండి। ఆ 15% వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారండి, మన దాంట్లో వేసి మా అదే తీసి వాళ్ళకి ఇస్తారు, కాబట్టి మనం మోసపోయే అవకాశం ఉంటుంది। ఇప్పుడు జెన్యూన్ గా పెద్ద పెద్ద షాప్స్ వాళ్ళైతే వాళ్ళకి అంత మార్జిన్ ఇవ్వరు, కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్న షాప్స్ వాళ్ళే ఇలా ఆటో వాళ్ళతో అది డీల్ పెట్టుకుంటారండి। అందుకని మనం ఆటో వాళ్ళు గాని క్యాబ్ వాళ్ళు గాని చెప్పిన షాపులు అస్సలు వెళ్లి కొనకూడదండి। వాళ్ళు చెప్పిన షాపులో వెళ్ళుకుంటే మనం ఖచ్చితంగా మోసపోతాం, అక్కడ పట్టు ప్యూరిటీ ఉండదు, కాస్ట్ కూడా చాలా హై రేంజ్ ఉంటుంది। కంచిలో షాపింగ్ చేద్దాం అంటున్నారు మాత్రం ఇది తప్పకుండా గుర్తు పెట్టుకోండి, ఫస్ట్ టైం షాపింగ్ కి వెళ్ళినా ఇది మాత్రం గుర్తు పెట్టుకుని వెళ్తే మనకు మోసపోయే అవకాశం ఉండదండి। నేను చూపించిన కందస్వామి షాపులో అయితే శారీస్ చాలా బాగున్నాయి, ఇంకా అదే వీధిలో ఏఎస్ బాబు షా ఉందండి, అందులో కూడా శారీస్ చాలా బాగుంటాయంట। మీకు తెలిసిన వాళ్ళు కొనుకునేనా నమ్మకమైన షాప్ లోకి వెళ్లి షాపింగ్ చేయండి, అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో అసలు క్యాబ్ వాళ్ళు గాని ఆటో వాళ్ళు గాని చెప్పిన షాప్స్ అయితే అసలు వెళ్ళకండి। ఇంకా లేట్ చేయకుండా నేను ఏ సారీస్ తీసుకున్నానో మీకు చూపిచేస్తానండి, చూసేయండి। సారీ అయితే కంచిపట్టు సారీ అండి, ఇది ప్యూర్ కంచిపట్టు సారీ, కంటం కలర్ తో పర్పుల్ బోర్డర్ వచ్చిందండి। సారీ చూడడానికి అయితే చాలా బాగుంది, ప్యూర్ కంచిపట్టు అన్నమాట, ఇప్పుడు ఏ అకేషన్ లేదండి, జస్ట్ కంచి వెళ్ళాం కదా సారీస్ తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాను, అందుకే పెద్ద ఎక్కువ సారీస్ తీసుకోలేదు। పట్టులో ఒక సారీ తీసుకున్నాండి, ఇది చిన్న చిన్న బూటీస్ తో చాలా బాగా వస్తుందండి। ఓవరాల్ గా పట్టు అయితే మనకి చాలా షైనింగ్ గా ప్యూర్ తెలుస్తుందండి, మనం అక్కడ దాకా వెళ్ళి షాపింగ్ చేసామంటే ప్యూరిటీ అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది। ఇంకా బార్డర్ ఇలా వచ్చింది, సారీ అంతా ఓవరాల్ గా ఇలా వచ్చిందండి। దీన్ని నేను ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా। ఇంకా ఓపెన్ చేసి చూస్తే ఓవరాల్ గా శారీ ఇలా ఉందండి, పైన కింద కంచి బార్డర్ వచ్చింది, పళ్ళు వైలెట్ కలర్ పళ్ళు వచ్చింది, సేమ్ పళ్ళు కలర్ బ్లౌజ్ కూడా వచ్చింది। ఇంకా దీని ప్రైస్ వచ్చి 8450 రూపీస్। ఇంకా నెక్స్ట్ రెండో శారీ ఇదండి, ప్యూర్ కంచి పట్టులో బార్డర్లెస్ శారీస్ అన్నమాట, లైట్ వెయిట్ ఉంటే కట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉందండి। ఇంకా బార్డర్లెస్ శారీ, ఇంకా దీని పైన వచ్చి కాపర్ తో ఇలా బూటీస్ వచ్చిందండి। ఇప్పుడు కాపర్ అయితే కాపర్ జరీ గాని కాపర్ గాని చాలా ట్రెండింగ్ లో ఉంది, కాపర్ బూటీస్ తో పైన కింద ఇలా బూటీస్ వచ్చి స్ట్రెయిట్ లైన్స్ వచ్చేయండి। శారీ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉంది, ఈజీగా క్యారీ చేయొచ్చు। దీని బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను, ప్రైస్ కూడా చెప్తాను। ఇంకా శారీ మనకి ఓవరాల్ గా మొత్తం శారీ అంతా కూడా ఇలాగే వచ్చిందండి, ఇంకా బ్లౌజ్ మనకి పళ్ళు వచ్చి గ్రీన్ కలర్ పళ్ళు వచ్చింది, అటు ఇటు కూడా కొంచెం టెంపుల్ లాగా బార్డర్ లా వచ్చింది, ఇంకా బ్లౌజ్ కూడా సేమ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది। ఇంకా ఈ సారీ ప్రైస్ వచ్చి 7900 రూపాయస్ సారీ ఇదండి, ఇంకా దాని మీద కాపర్ బోర్డర్ వచ్చిందండి, కాపర్ తో వచ్చింది మనకి బోర్డర్ అంతా, ఇప్పుడు కాపర్ చాలా ట్రెండింగ్ లో ఉందన్నారు కదా, ఈ సారీ వచ్చి చెల్లి తీసుకుందండి। ఆ షాప్ లో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట, చెల్లి వీడియో కాల్ లో చూసి తనకు నచ్చిందని చెప్పి ఈ సారీ తీసుకుందండి। ఇంకా ఈ సారీ ఓవరాల్ లుక్ ఎలా వచ్చింది, ఇంకీ శారీ కాస్ట్ వచ్చి 7900 రూపీస్ అండి। ఇంకీ శారీ పళ్ళు కూడా
मन की सेम बॉर्डर कलर पल्लू वच्चिंदि सेम अदे पल्लू कलर ब्लौज वच्चिंदि इंका नेक्स्ट सारी वच्चिदंडि ఇక్కడ పెద్ద వాళ్ళ కాటన్ సారీస్ అయితే చాలా బాగున్నాయి అమ్మమ్మలు కట్టుకుంటారు కదా ఆ కాటన్ సారీస్ అయితే చాలా ఎక్కువ రేంజ్ లో ఉన్నాయి ఒక 10000 వరకు ఉందంటండి మాకే ఒక 1000 సారీస్ వరకు వేసాడు అంత ఎక్కువ కాటన్ సారీ రేంజ్ ఉంది ఇంకి ఈ కాటన్ సారీస్ అయితే నేను అమ్మమ్మ కోసం తీసుకున్నానండి పెద్ద వాళ్ళు కట్టుకోవడానికి అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంది బట్ట చాలా మెత్తగా ఉందండి షైనింగ్ గా ఉంది మనం పట్టుకుంటే తెలుస్తుంది ఆ ప్యూరిటీ ఇక్కడ కూడా సేమ్ కలర్ కాంబినేషన్ అంచులు అలాగే ఉండొచ్చు కానీ ఈ బట్ట అయితే మెత్తగా కట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉండండి ఇంకి సారీ ప్రైస్ వచ్చి 830 రూపాయస్ ఈ కాటన్ సారీస్ మీద మాత్రం ఎటువంటి డిస్కౌంట్ లేదండి మన ఫిక్స్డ్ ప్రైస్ ఏ నార్మల్ పట్టు సారీస్ మీద అయితే మాత్రం 5% డిస్కౌంట్ ఉంది ఇంకా నెక్స్ట్ సారీ వచ్చి ఇదండి ఇది కూడా కాటన్ లోనే అమ్మమ్మ కోసమే తీసుకున్నాను సారీ ఇలా ఉండండి పెద్దవాళ్ళకి అయితే మనం డై యూస్ చే కట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయండి అమ్మమ్మ రేంజ్ వాళ్ళకే ఉన్నాయండి మళ్ళీ మన వయసు వాళ్ళ గాని మన అమ్మలు గాని కట్టుకునే కాటన్ సారీస్ రేంజ్ లేవని అమ్మమ్మ వయసు వాళ్ళు కట్టుకునే కాటన్ సారీస్ అయితే చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది ఇంకి రెండు అమ్మమ్మకి తీసుకున్నానండి ఇంకి రెండు సారీస్ వచ్చి దీని కాస్ట్ వచ్చి 1010 రూపాయస్ ఇంకా నాకు అమ్మ వయసు వాళ్ళు కట్టుకునే కాటన్ సారీ అయితే ఇదే కనిపిస్తుందండి ఇంకి ఇది ఒకటి అమ్మకని తీసుకున్నాను ఓవరాల్ గా ఈ సారీ ఇలా వచ్చింది मन की डैली यूज की अभी बहुत पलू वायलेट कलर ब्लौज अभी कास्ट वी 1270 रूपये इंका तिरुपति स्ट्रीट षापिंग एम चूदा नैन तिरुपति स्ट्रीट षापिंग वस्तु कोनि अदर कंचेदी वेल कदा मल्ल लगेज एक्वे को इंक बुद्धुड़ बोम अच्छे ना चला बा नचिंदी दीन प्रईस 600 रूपीस अलगे ఇంకొక రాధాకృష్ణుల బొమ్మ కొన్నానండి రాధాకృష్ణులు పైన అలా నెమల్లా వచ్చి కొంచెం ఇత్తడి మీద యాంటిక్ ఫినిష్ లో వచ్చింది దీని ప్రైస్ కూడా 600 రూపాయస్ ఇంకా విండ్ బెల్స్ కొన్నానండి విండ్ బెల్స్ అయితే నాకు బాగా నచ్చినాయి ఇవి మూడు కొన్నాను మూడు విండ్ బెల్స్ ఒకో విండ్ బెల్ వచ్చి 200 రూపాయస్ పడింది ఇవి మూడు కొన్నాను ఇవి మనకి ఇత్తడి మీద యాంటిక్ ఫినిష్ లో వచ్చి చాలా బాగున్నాయి ఇంకా నెక్స్ట్ ఇది వెంకటేశ్వర స్వామి బొమ్మండి ఇది కార్ లో పెట్టుకున్నా ఎక్కడ పెట్టినా కింద 2 ఇన్ 1 టేప్ ఇచ్చారు ఇంకా దీని ప్రైస్ వచ్చి 200 రూపాయస్ ఇంకా రెండు ఫోటోలకి రెండు దండలు కొన్నానండి రెండు 150 రూపాయలు ఇంకా రెండు మంకీ క్యాప్లు కూడా తీసుకున్నా ఈ మంకీ క్యాప్ క్వాలిటీ చాలా బాగున్నాయి ఇవి కూడా ఈచ్ 100 150 పడిందండి సరిగ్గా గుర్తులేదు ఇంక ఇవైతే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నమాట నాకు చాలా బాగా నచ్చింది ఫ్లవర్స్ ఇవి ఈచ్ 10 రూపాయస్ అన్నండి మన వాటర్ లో వేసుకొని పెట్టుకున్న ఫోటోలకు పెట్టుకున్న కూడా చాలా బాగుంటాయి ఈచ్ 10 రూపాయస్ అంతే ఇవి ఒక 10 వరకు తీసుకున్నాను నెక్స్ట్ కొన్ని కీ చైన్స్ తీసుకున్నాను ఈ కీ చైన్ కూడా ఈచ్ 20 ఎంత పడిందండి అంటే నేను వచ్చాక చాలా రోజులకి ఈ వీడియో వాయిస్ ఇచ్చాను అందుకని కొనుకొన్న ప్రైస్ అయితే సరిగ్గా గుర్తులేదు ఇంకా ఈ బ్యాంగిల్స్ అయితే మంగపట్నంలో తీసుకున్నాను ఇవాల్టి వీడియో మీకు నా సారీస్ ఎలా అనిపించింది అన్నది నా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి।